తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలోని కడియపులంకలు అద్భుతం జరిగింది. గుడిలో మహాలక్ష్మి అమ్మవారు కళ్ళు తెరిచింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న భక్తులు భారీ స్థాయిలో ఆలయానికి చేరుకుంటున్నారు. అమ్మవారు కళ్ళు తెరిచిందనే వార్త ఆ నోట ఈ నోట పడి అందరికీ తెలియడంతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో ఇది అమ్మవారి దైవ సంకల్పంగా భావిస్తున్నారు అందరూ. ప్రతిరోజు పూజలు అందుకుంటున్న అమ్మవారు కళ్ళు పెద్దవిగా తెరిచి ఉండడం గమనించామని గ్రామస్తులు చెప్తున్నారు. ప్రతిరోజు వచ్చి అమ్మవారికి పూజలు చేస్తామని ఇలా కనిపించడం ఇదే మొదటిసారి అని గ్రామంలోని మహిళలు చెప్తున్నారు. ఇదంతా అమ్మవారి మహిమే అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కడియం మండలం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర ఈ రోజు అమ్మవారు 8:15 నుంచి కళ్ళు తెరిచారు. మరి అందరూ దర్శనం చేస్తున్నారు. ఈ రోజు అప్పటి నుంచి పెద్దగడు చేసి అలాగే ఉన్నారు ఆవిడ. మేము ఎప్పుడు రోజు దర్శనం చేసుకుంటాం కానీ ఎప్పుడు ఆవిడని ఎలా చూడలేదు. ఇదే మొదటిసారి ఆవిడని ఎలా చూడడం. మా ఈ చుట్టుపక్కల గ్రామంలో అందరూ కూడా మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఇంకా చాలా మంది వస్తున్నారండి, ఇంకాని చూస్తున్నారు అందరూ కూడాని. ఇదే మొదటిసారి ఇలా జరగడం అనేది. జనం కూడా చాలా మంది తండోపతండాలుగా వస్తున్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు ఈ టైం దాకా కూడాని. 8 గంటల నుంచి జనం చాలా మంది చుట్టుపక్కల చాలా మంది వస్తూనే ఉన్నారు. చుట్టుపక్కల గ్రామంలో వాళ్ళందరూ చుట్టుపక్కల చిన్న చిన్న ఊళ్ళో వాళ్ళందరూ చాలా మంది వచ్చారండి అమ్మవారిని చూడడానికి. వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు ఎప్పుడు ఇలా జరగలేదు అనేసి.